నాకేమి కావని ఎవరు చెప్పారా? నా కన్ని నువ్వే సావిత్రి, నీకోసం చేస్తా లేదంటే చంపుతా, నిన్ను మాత్రం కాపాడుకుంటానా. ఎవరికి ఏ కష్టం లేకుండా నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నాను నాన్న. నిజమైతే ఏంటే నాతో పెళ్లి కాకుండానే చావాలనుకున్నావా? అలా ఎలా చావనిస్తాను బంగారం? నీ చావు ఉపయోగపడాల్సింది మాకు. ఇలా వృధాగా చనిపోతానంటే ఎలా? నన్ను కాదని నీ ప్రాణం ఎలా పోతుంది బంగారం? ఎలా పోనిస్తాను? మొగుడి ప్రాణాల్ని ఎముడితో పోరాడి తెచ్చుకున్న ఆ సావిత్రిలాగా నీ ప్రాణాల్ని వెనక్కి తెచ్చుకోవడానికి నేనున్నా బంగారం. నీ చావుతో కోట్ల ఆస్తికి గడేసి మా ఆశలకు ఉరేద్దామనుకుంటున్నావా? అయినా అంత తొందరేంటి బంగారం? రేపు మన పెళ్ళయ్యాక ఆస్తి నా చేతికొచ్చాక ఎలాగూ నేనే చంపేస్తా కదా.
నేను కళ్ళు మూస్తే నువ్వు శాశ్వతంగా కళ్ళు మూయాలని చూస్తున్నావు కాబట్టి నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను. పోనివ్వను. సావిత్రి, ఏంటమ్మా ఆ చీరేంటి? నీ మనవరాలు చాలా రిస్క్ చేసిందే ముసలి. నా నుంచి తప్పించుకోటానికి ఏ దారి దొరకలేదని ఉర్రేసుకొని చావాలని చూసింది. ఎలాగో ఈరోజు నా చేతిలో చనిపోతుంది. ఈలోపే తను చచ్చి మా ఆశని చంపేయాలని చూసిందే. అదే నాకు నచ్చలేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పు నీ మనవరాలికి. నన్ను కాదని అది చావాలని అనుకున్నా నా పర్మిషన్ లేకుండా ఆ యముడు కూడా దీని ప్రాణాలు తీసుకెళ్ళలేడు. ఎలాగో పోయే ప్రాణమే. అదేదో మమ్మల్ని సంతోషపెట్టి పోవాలి కానీ ఇలా ఎవరికీ ఉపయోగపడకుండా చావాలని అనుకుంటే ఎలా? దానికి నాలుగు మంచి మాటలు చెప్పి త్వరగా పెళ్లికి రెడీ చేయి.
జీవితమ్మా ఇది. చావుకి సిద్ధపడ్డావా? మాకెవరికి ఏ కష్టం లేకుండా నాకు మంచి దారి దొరికిందన్నావే, ఆ దారిదేనా? ఏంట్రా కదలకుండా అలా కూర్చున్నావు? మరణించేమంటావరా? రై, ఇంకో 2 గంటల్లో పెళ్లిరా, ఆ తర్వాత సావిత్రి నీకు దక్కాలన్నా దక్కదు. ఇంకా ఏం చేయమంటావేంట్రా? ఇప్పటివరకు ఏం చేశామని? ఇదిగో నువ్వేలా నేనెలా ఆలోచించే దగ్గరే ఉన్నావు. సావిత్రికి ప్రమాదం రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. ఏదో ఒకటి చేయకపోతే ఇంక తను మనకెప్పటికీ కనిపించదు. ఆ మాట అనకరా, సావిత్రి నాకు కావాలి, తనని నేను కాపాడుకోవాలి. సావిత్రిని మనతో పాటే మన ఊరికి తీసుకెళ్ళాలి, లేదంటే నేను బ్రతుకుండి ప్రయోజనం లేదురా. సావిత్రి మనల్ని నమ్మింది, ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి, తనని కాపాడుకోవాలరా. ఎలారా? అదే ఆలోచించు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం కాదు బాబా, ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ చూడలేను అది ఇది అని మాట్లాడుతుంటే క్షేమంగా నువ్వు ఎక్కడుంటే ఏంటి అనుకున్నాను, కానీ ఇలాంటి పని చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. మంచోడో చెడ్డోడో సమయానికి వాడు చూశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి అన్యాయంగా చనిపోయేదాని కదమ్మా. బావ బ్రతికించింది చంపడానికే కదమ్మమ్మా. ఈ ఒక్క రాత్రి బతికినందువలన వాళ్ళకి లాభమే తప్ప ప్రయోజనమే ఉంది. నాస్తి కోసం చావుని వాయిదా వేశాడు అంతేగా. నిన్ను కాపాడుకోవడానికి మా ప్రయత్నం మేం చేస్తాం కదమ్మా. వాడు చంపుతాడని తెలిసి నిన్ను ఎలా వదిలేస్తామనుకున్నావు? ఎలా కాపాడుతారమ్మమ్మా? ఏ అవకాశం మిగిలిందని? నన్ను కాపాడాలని మీరు బాధపడటం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకే ఎవరికి ఏ బాధ లేకుండా నా చావు నేనే చావాలనుకున్నాను. అసలు అలాంటి కఠిన నిర్ణయం ఎలా తీసుకోగలిగావమ్మా? నాకు అదే కరెక్ట్ అనిపించింది. నన్ను కాపాడాలని ప్రయత్నించి విశ్వ వాళ్ళు చచ్చి బ్రతికారు. నన్ను కాపాడాలని ప్రయత్నించి బావ చేతిలో నువ్వు నానా బాధలు పడ్డావు. నన్ను ఈ ఇంట్లో నుంచి బయట పడేయాలని ప్రయత్నించి ఝాన్సీ ప్రమాదంలో పడింది. ఇలా మీరందరూ బాధపడటం తప్ప నన్ను ఈ నరకంలోంచి తప్పించలేకపోతున్నారు. నా చావుని వాళ్ళు నిర్ణయించాక కూడా చావు కోసం ఎదురు చూస్తూ బ్రతకడం కన్నా
చనిపోవడమే మంచిదనిపించింది. వాళ్ళ చేతుల్లో చావటం వల్ల ఆస్తి మొత్తం వాళ్లదవుతుంది. అలా నా చావు వాళ్లకు ఉపయోగపడటం కన్నా అదేదో నేనే చనిపోతే నా చావు అనాథలకైనా ఉపయోగపడుతుంది. ఆస్తి మా నాన్న కష్టార్జితం. కొంతమంది అనాథలకైనా ఆధారం అవుతుందని ఆశపడ్డాను, కానీ ఆశ కూడా తీరలేదు. తల్లి, ఇన్ని దినాలు నా కోసం బతికిన, నలుగురి కోసం చావనీకి కూడా తయారైన సావిత్రి ముంకట నేనేమక్కరికొస్తా? ఛీ, ఎట్లా చేసైనా సరే ఈ లగ్గం కాకుండా చూడాలి. ఈ ఫాల్తు గాళ్ల నుంచి సావిత్రిని కాపాడాలి. జిందగీల చెప్పుకోనికి గిసొంటి పని ఒక్కటైనా చేయాలి. చేస్తా. మన వాళ్ళందరూ అలర్ట్గా ఉండాలి. దాన్ని కాపాడాలని ఆ విశ్వగాడు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. ఈసారి వాడు అడ్డుపడితే వాడి తల తీసుకొనొస్తాను జీవా. మాటలు కాదు చేట, నాకు పని కావాలి. దాని మెడలో తాళి కట్టి అది ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టే వరకు దాని మీద ఎవడి నీడ పడకూడదు. అలాగే జీవా. ఈసారి తేడా వచ్చిందంటే ఎవ్వరిని ప్రాణాలతో బ్రతకనివ్వను. ఇది మా తాత కళ, 3 తరాల కళ. ఇచ్చిన మాట ప్రకారం ఆ కళ తీర్చాలి. అందుకు ఎవరడ్డొచ్చినా నర్రికి పాడేయండి. కంచెకాడ కాపలాగాయమంటే మంచి మీద ముచ్చట్లెట్టుకున్నారనే. ఓరయ్యా అబ్దుల్లా, ఆ పని మాత్రం చేయకరా, ఆస్తి పారిపోద్ది. ఎక్కడికి ముసలుడా పోయేది? ఈసారి అది ఎక్కడికి పోదు, ఆస్తి ఎక్కడికి పోదు. టైం గడిచే కొద్దీ బీపీ పెరిగి నరాలు తెగిపోతున్నాయిరా. ఇన్నేళ్ల కల ఈరోజు తీరబోతుంది. ఆస్తి మనదైతే చాలు, ఆనందంగా చస్తాను. ఆస్తి మనదే తాత, అందులో సందేహం లేదు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళైన మరుక్షణమే ఆస్తి పేపర్ల మీద దాంతో సంతకం పెట్టించే బాధ్యత నాది. ఈలోపు మిగిలిన ఏర్పాట్లు మీరు చూడండి. సాయంత్రం పార్టీ ఏర్పాట్లేగా, సేవ సరుకుతో పాటు చిందుకోట ఏర్పాటు చేస్తాం. తాగటం ఎగరటం కాదు. రిజిస్టర్ ఆఫీస్లో పెళ్ళయ్యాక వచ్చే దారిలో మలప్పురం క్రాస్ దగ్గర దాని యాక్సిడెంట్కి ప్లాన్ చెయ్యండి. సాయంత్రంలోపు దాని దహన సంస్కారాలన్నీ జరిగిపోవాలి. శబాష్ నా మనవడా, నా మనవడని పెంచుకున్నావు. అందరూ పెళ్ళయ్యాక శోభనం గురించి ఆలోచిస్తారు, నువ్వు దాని చావు గురించి, చచ్చాక దాని దహన సంస్కారాల గురించి ఆలోచిస్తున్నావు. అందుకే నీ వల్ల నా వల్ల కాంది వాడి వల్ల అవుతుంది. సాంగ్యం అంతా చేసి సవరం లేదని పెళ్ళి అయిపోయిందని మా వల్ల కాంది నీ వల్ల అవుతుంది. నువ్వు మామూలు కాదురా మనవడా. ఆశపడకూడదు, ఆశపడ్డాక దీన్ని వదలకూడదు. వాళ్లకి ఆస్తిలో శేషం మిగలకూడదు, అందుకడ్డుపడుతున్న శత్రుశేషం కూడా మిగలకూడదు. అంతా మనదే కావాలి. వా వా మనవడా, నేను చావకుండానే నాలాగే నువ్వు పుట్టావు. నా కళ ఈరోజుతో తీరబోతుంది, ఈ ఆస్తి మనది కాబోతోంది.
తల్లి, పైసల కోసం గిసౌంట్ పనులు చేస్తారా? ఆ సాలెగాళ్ళు ఆస్తి కోసం సావిత్రి ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. గిసౌంటోళ్ళని నా జిందగీలో చూడలే, ఫాల్తుగాళ్ళని బొందలు పెట్టాలి. నా జాగాగాక ఇడిచిపెడుతున్నా గాని ఇదే హైదరాబాద్లో అయ్యుంటే బొక్కల్లో గుజ్జు తీసేదాన్ని. ముందు ఏదో ఒకటి చేసి ఈ లగ్గం కాకుండా చేయాలి. ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దాం పద. రిజిస్టర్ ఆఫీస్కా? ఏ, దగ్గరుండి వాళ్ళ పెళ్లి చూసి అక్షంతలు వేసి ఆశీర్వదించడానికా? లేకపోతే పెళ్ళయ్యాక సావిత్రిని వాళ్ళు ఎలా చంపుతారో చూడడానికా?